సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఏపీ 10th ఇంటర్ ఎగ్జామ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. సో అప్డేట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ వీడియో తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే అప్డేట్ ఏంటి. సో ఇందాక అమరావతి లా టైమ్స్లో లాయర్ గారు ఏం చెప్పారంటే కేవలం 12th ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 10th 11th పిటిషన్లు అయితే లేదని చెప్పేసి అయితే అమరావతి లా టైమ్స్లో లాయర్ గారు అయితే చెప్పారు. సో చాలామంది ఏంటంటే దానికి సంబంధించి స్ట్రెస్కి ఫీల్ అయిపోయి సో ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ చేయడం అంతేకాకుండా చాలామంది డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్ వెయిట్ చేయండి. సో ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు, ఒక దాదాపుగా 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు 24 గంటలు వెయిట్ చేస్తే సో మీ లైఫ్లో ఒక 24 గంటలు వెయిట్ చేస్తే సో మీకు ఏంటంటే ఏదో ఒక అప్డేట్ వస్తుంది కదా. సో ఒకటి మీరు ఏంటంటే చదువుతోనండి. సో చదువుతోనండి అని ప్రతి వీడియోలో చెప్పాను. సో మీరు నమ్మక పైన లాస్ట్ చూడండి. సో చదువుతుంటే అప్డేట్స్ అనేవి చూస్తున్నాయి, మనకి ఏదో ఒక మంచి అప్డేట్ అనేది అయితే రావచ్చు కదా. సో వెయిట్ చేయకుండా సో చాలా మంది ఏంటంటే నెగిటివ్ గా ఫీల్ అయిపోవడం ఎగ్జామ్స్ అనేవి ఉంటాయంట, ఏంటి ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు న్యూస్ ఛానల్స్లో కూడా చూశారు మనకి ఏంటంటే 10th 11th 12th ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని చెప్పేసి మనకి ఆ రోజు ఏ రోజు అయితే మనకి పిటిషన్ సంబంధించి వచ్చిందో సో ఆ రోజు అయితే చూశారు కదా అన్ని ఛానల్స్లోనే. సో మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు మీకు అంత స్ట్రెస్గా గురైపోతున్నారు. సో మన న్యూస్ ఛానల్స్ చెప్పినప్పుడు మరి ఎందుకు అంత. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇప్పుడు నేను పిటిషన్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నా. సో చూడండి ఇది పిటిషన్ ప్రూఫ్ అనమాట. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ 10th 11th 12th సో ఈ మూడు కూడా ఉన్నాయి. సో మేబీ రేపు ఏంటంటే 12th ఎగ్జామ్స్ గురించి రావచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 12th ఎగ్జామ్స్ గురించి వస్తే మరి 12th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినప్పుడు 11th 10th ఎందుకు క్యాన్సిల్ చేయరు. సో నెక్స్ట్ వచ్చేసి కేరళలోని 10th అంతేకాకుండా 12th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు, 11th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయలేదని మళ్ళీ పిటిషన్ అయితే వేశారు. సో ఇప్పుడు ఏంటంటే 11th ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది. సో కాబట్టి ఏదైనా వెయిట్ చేస్తే సో అప్పుడు ఏంటంటే మీకు అప్డేట్ వస్తుంది. దానికోసం ఏంటంటే మేము సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఏమొచ్చి మమ్మల్ని నెగిటివ్గా అనుకోవడం, కాబట్టి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అన్నట్టు వీడియోలో అయితే ఆడియో రాలేదు. సో కాబట్టి సారీ ఫ్రెండ్స్. దానికైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, వెయిట్ చేయండి. పేషెన్స్ అయితే ఇంపార్టెంట్.